సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో గల అంబేద్కర్ ప్రాంగణంలోని 100 ఫీట్ల రోడ్లను మూసివేయాలన్న మున్సిపల్ పాలకవర్గం అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ పట్టణంలోని దళిత సంఘాల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. మేము విజ్ఞప్తి చేస్తున్నాము, 5 రోజుల టెన్త్ వరకు, ఈ నెల 10వ తారీఖు వరకు మీరు మున్సిపాలిటీ నుండి స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోతే దళిత సంఘాలు కూడా మరింత కార్యాచరణ ప్రకటిస్తారని, ఇది హెచ్చరిక కాదు, డిమాండ్ కాదు, మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు అంబేద్కర్ చౌరాస్తా ఏదైతే ఉన్నదో 100 ఫీట్ల రోడ్డును కుదించి ఇది ఇండికేటర్ బ్యారికేడ్ కట్టాలని మున్సిపల్ పాలకవర్గం కుట్ర చేస్తున్నది. మేము కుట్రను వ్యతిరేకిస్తూ ఏదైతే అంబేద్కర్ యొక్క ఇక్కడ చిరస్తా ఉన్నది, చిరస్తా ఇట్లా యథావిధిగా కొనసాగించాలని మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ, ఒకవేళ వాళ్ళు ఏదైనా కార్యాచరణ చేస్తే మేము ఇక్కడ టెంటి వేసి రిలే నిర్ణయం సంవత్సరాల క్రితం మాల మాదిగలంతా ఏకమై ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వేదిక, ఈ ప్రాంగణం మాతో పాటు అన్ని క్రీడా సంఘాలకు, అన్ని ప్రజా సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, వ్యాపార సంఘాలకు, చిన్న చిన్న సమావేశాలకు అందరికీ ఇది మహావేదిక. ఈ చుట్టూ 50 కుటుంబాలకు పై చిరుకు చిరు చిరు వ్యాపారులు కూడా ఇక్కడ బతుకుతుంది. దీనికి ఏమి వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో, ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు, ఇక్కడ బంద్ చేద్దామని అంటారు. 400 సంవత్సరాల క్రితమే చేర్యాల పుట్టినప్పుడే ఈ రోడ్డు ఏర్పడ్డది. ఆ ఏర్పడినటువంటి రోడ్డును క్లోజ్ చేసి ఇక్కడిని కుదించి ఇక్కడ వ్యాపార సముదాయాలు పెట్టి వీళ్ళు మున్సిపాలిటీకి ఆదాయం తీసుకొస్తారని ఒక వినతి పత్రాన్ని అందించడం జరిగింది. వినతి పత్రాన్ని బుట్ట దాఖలు చేశారు. తెల్లారే చైర్మన్ గారు కూడా మేము దీన్ని పోతలేమని చెప్పారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్పందిస్తున్నారు అన్నటువంటి ఆలోచనతోటి 20 ఫీట్లు 30 ఫీట్లు దాన ధర్మం చేసినట్టు వెకిలి చేష్టతో, వెకిలి మాటలతోటి మా ఆత్మ గౌరవాన్ని, మా మనోభావాలను, ముఖ్యంగా మాల మదిగల మనోభావాలను దెబ్బతీసే క్రమంలో చిన్న చిన్న మాటలు, గుచ్చి గుచ్చి మాటలు చెప్తున్నాం. దయచేసి అది విరమించుకోండి.